అందరికి నమస్కారం. నా పేరు పున్నం ప్రవీణ్ కుమార్. మాది ఎలబోతారం గ్రామం. అయితే మొన్న 10వ తారీఖున జయసర్ అన్న గారి పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా నా పిలుపు మేరకు జయసర్ అన్న గారు మా గ్రామంకి రావడం జరిగింది. మా గ్రామంలో మా ఇంటి దగ్గరే నిద్రించడం జరిగింది. అయితే మా గ్రామంలోని మహిళలు మరియు యువత ప్రజల నుండి జయసర్ అన్న గారికి దక్కిన అశేష ప్రజాదరణను ఓర్వలేక కొంతమంది నాయకులు పనిగొట్టుకుని మరి జయసర్ అన్న పైన నెగిటివిటీని స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఇంటి దగ్గర లేని సమయంలో మా ఇంటికి వచ్చి మా నాన్నగారి పైన ప్రెషర్ పెట్టి మరి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోను కావాలనే వారు వైరల్ చేస్తున్నారు. అయితే ఆ వీడియోలో కానీ జయసర్ అన్నగారు మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు. జయసర్ అన్నగారు చెప్పింది ఏంటంటే పున్నం శ్రీనివాస్ గారి కొడుకు పున్నం ప్రవీణ్ పిలుపు మేరకు నేను వచ్చి నిద్రించడం జరిగింది అని చెప్పాడు. దానిలో తప్పేముంది? ఇప్పుడు మన ఎమ్మెల్యే ఎవరంటే మన ఎమ్మెల్యే ఎవరు అని మనం అనుకుంటే కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి కొడుకు ఒడితల సతీష్ కుమార్ గారు మన గ్రామానికి ఏం చేయలేదు అని మనం అంటే మనం కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారిని అన్నట్టు కాదు కదా. మనం చెప్పేది ఎవరి గురించి అంటే సతీష్ బాబు గారి గురించి. కాబట్టి దానిలో తప్పేముంది? మనం మా తండ్రి గారి పేరు తీయడంలో దానిలో తప్పేముందో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఏమైనా అంటే సిసి రోడ్లు నల్లా నీళ్లు మిషన్ భగీరథ అని అంటున్నారు. మా నాన్నగారు 2001 నుండి ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. సతీష్ బాబు గారికి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ మా ఇంటికే ఇప్పటి వరకు రోడ్డు లేదు. కానీ వీడియోల్లో మాత్రం అందరి దగ్గర వెళ్ళి తీపిస్తూ స్క్రిప్ట్ రాసి మరీ చెప్పిస్తుంది ఏంటంటే గ్రామంలోని ప్రతి వార్డుకు ప్రతి వాడకి సిసి రోడ్డు ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు మా వాడకే సిసి రోడ్డు లేదు. ఒకవేళ సిసి రోడ్డు ఉన్నా కూడా ఆ సిసి రోడ్లు వేపించింది కేంద్ర నిధులతోటి. దానిలో ఎమ్మెల్యే గారు దత్తత తీసుకుని మన గ్రామానికి చేసింది ఏమిటో నాకైతే అర్థం కావట్లేదు. అంతేకాకుండా మన గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి లైట్లు కూడా వచ్చింది. మన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేశారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు మన గ్రామంని దత్తత తీసుకుని చేసింది మొత్తం శూన్యం. డబుల్ బెడ్రూమ్లు అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టారు, ఏం చేశారు? ఆ డబుల్ బెడ్రూమ్లు మనుషులకు కాకుండా పశువులకు ఉపయోగపడుతున్నాయి. దాని గురించి జయసర్ అన్న గారు చెప్తే దానిపైన కూడా ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. సతీష్ బాబు గారు ప్రతి దానికి మా అమ్మమ్మ గారు ఊరు, నేను దత్తత తీసుకున్నా మా అమ్మమ్మ గారు ఊరు అంటున్నారు. వారి సతీష్ బాబు గారి పతనం, బీఆర్ఎస్ పార్టీ యొక్క పతనం మన వాళ్ళ సంత అమ్మమ్మ గారు ఊరైనటువంటి మనూరు నుంచే ప్రారంభమైంది. అలాగే జయసర్ అన్నగారి గెలుపు కూడా మనూరు నుంచే ప్రారంభమవుతుంది.